హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటి అంటే బ్రెడ్ చిల్లీ రెసిపీ అండి. మనకి ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్స్ మిగిలిపోయినా, పిల్లలు ఏదైనా స్నాక్ ఐటెం అడిగినా ఈజీగా సింపుల్గా మనం 5 మినిట్స్లో చేసి పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ చిల్లీ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఈ రెసిపీ ఎలా చేసామనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ను తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి, ఇంకా వీడియో చూసేద్దామండి. చిల్లీ బ్రెడ్ ప్రిపరేషన్ చూస్తున్నాం కదా, ఈజీ స్నాక్ ఐటెం. దానికోసం ఇదే నేను ఒక 4 ప్లేట్స్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని మనం చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకుందాము. స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి పీసెస్ని. ఇలా నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను, మీరు కూడా కావాలంటే బ్రౌన్ బ్రెడ్ని తీసుకోవచ్చు. పెద్ద సైజ్ కావాలంటే పెద్ద షేప్లో చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. మీరు కట్ చేయడానికి ముందుగా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బ్రెడ్ మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, కొంచెం మనకి గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి, మొత్తం బ్రెడ్ని ఇలాగే క్యూబ్స్ లాగా చేసేసుకోండి. చూడండి, బ్రెడ్స్ని ఇలా మంచి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాము కదా. ఇప్పుడు మనము వీటిని బటర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా బటర్ని వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ని వేసుకుందాము. చిన్న చిన్నగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దీంట్లో ఇలా వేసుకోండి. మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా కొంచెం నెమ్మదిగానే రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఇలా మొత్తం బ్రెడ్స్ని వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రై అయిపోతాయి కదా. ఒక్కొక్క దాన్ని కొంచెం నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని రెండవ సైడ్ కూడా మనకి రోస్ట్ అవ్వాలి. చూడండి, ఇలా మనకి బ్రెడ్ స్లైసెస్ చక్కగా వేగిపోవాలి. ఇలా మనం బటర్తోని రోస్ట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంతో ఈజీగా స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని పక్కన తీసి పెట్టుకున్నాము కదా, అదే ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యగానే మనం దీన్ని ఇప్పుడు బ్రెడ్ని ఫ్రై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసుకుందాము. ముందుగా నేను వెల్లుల్లిని తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ చిన్న పీసెస్ వెల్లుల్లి ముక్కల్ని నేను ఇలా వేసుకున్నాను. చిన్నగా కొంచెం ఒక 2-3 వెల్లుల్లిని తీసి కట్ చేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీని కూడా ఇలా ఒక 2 గ్రీన్ చిల్లీలను ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్స్, క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. క్యారెట్స్ని ఇలా స్లైసెస్ కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా ఇలా స్లైసెస్ కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇవన్నీ మనకి ఒకసారి లైట్గా ఫ్రై అవ్వనిద్దాం. ఇవి ఎక్కువ మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే నేను దీంట్లో చిటికడంతా టర్మరిక్ను వేసుకుంటున్నాను. చిటికడ సరిపోతుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనము మన బ్రెడ్ టేస్టీగా రావడం కోసం అనేసి నేను సాసెస్ వేసుకుంటున్నాను. మనకి అన్ని మార్కెట్లలో ఈ సాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అని వేసుకుంటున్నాను. దీంట్లో సరిపోతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ అండి. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మన బ్రెడ్ అనేది. అలాగే కొద్దిగా మనం సోయా సాస్ని వేసుకున్నాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ సరిపోతుంది, మరీ ఎక్కువగా వద్దు. ఇప్పుడు ఇవన్నీ సాసెస్ అన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బ్రెడ్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, దాన్ని ఇందులో వేసేద్దాము. మీకు ఇంకా మీకు బ్రెడ్ సాఫ్ట్గా రావాలి అనుకున్నట్లయితే మీరు దీంట్లోనే కార్న్ ఫ్లోర్ని 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసి వేసుకోండి. నాకు బ్రెడ్ క్రిస్పీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే అవేమి ఇలా వేసుకోకూడదు. ఇప్పుడు మన బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో చక్కగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనకి స్నాక్గా బ్రెడ్ కూడా, మనకి ఇంట్లో ఎక్సెస్ ఉన్నప్పుడు కూడా ఇలా
స్నాక్ ఐటమ్ లాగా వాళ్ళకి చేసి పెట్టేసేయచ్చు. ఒక 1 మినిట్ లో మనకి చూడండి బ్రెడ్ చక్కగా రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా కొత్తిమీరని వేసేస్తున్నాము ఫ్రైన. కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒక లెమన్ ని కొంచెం స్క్వీజ్ చేసుకున్నాము. ఇలా కొద్దిగా లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి. వెనిగర్ ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ ఎంతో టేస్టీగా ఈజీగా మన చిల్లీ బ్రెడ్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి మన యొక్క బ్రెడ్ చిల్లీ అనేది చిటికలో రెడీ అయిపోయింది. మనం చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఎక్సెస్ బ్రెడ్ మిగిలిపోయింది అనుకోండి, ఇలా సింపుల్ గా బ్రెడ్ చిల్లీని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చే ఉంటుంది. ఈరోజు మనసు లతాస్ కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇంకా బ్రెడ్ చిల్లీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఈరోజు మన టిప్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టిప్ ఏంటి అంటే మనం మామూలుగా ఇంట్లో డేట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనము డేట్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి రోజు 2-3 డేట్స్ మనం ఎర్లీ మార్నింగ్ తిన్నామంటే డైట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలాగే మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా మనకి రక్తహీనత అనేది లేకుండా పోతుంది. ఓకే అండి, చాలా సింపుల్ టిప్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.